فإن آمنوا بمثل ما آمنتم به فقد اهتدوا وإن تولوا فإنما هم في شقاق فسيكفيكهم الله. صلي على رسوله الكريم أما بعد. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ సుబ్హానహు తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, ఇస్లాంలో ఈర్ష అసూయ నిషేధించడం జరిగింది. హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. అన్ అనస్ ఇబ్నే మాలికిన్ రదియల్లాహు అన్హు أن رسول الله صلى الله عليه وسلم قال لا تباغضوا ولا تحاسدوا ولا تدابروا وكونوا عباد الله إخوانا ولا يحل لمسلم أن يهجر أخاه فوق ثلاثة أيام. صحيح البخاري مريو صحيح مسلم. محمد صلى الله عليه وسلم إلى ఉపదేశించినారు, మీరు దేశించుకోవద్దు. ఓ ముస్లింలారా, మీరు దేశించుకోవద్దు. మీరు అసూయ ఈర్ష పడవద్దు. మీరు ఒకరికొకరు వీపు చూపుకోవద్దు, దూరం కావద్దు. మరియు అల్లాహ్ దాసులై సహోదరులుగా ఉండండి. తోటి సోదరులతో 3 రోజుల కంటే ఎక్కువగా అయిష్టంతో మాట్లాడకుండా ఉండడం ముస్లింలకు అనుమతించబడలేదు. సోదరులారా, ఒక ముస్లిం ఇంకొక ముస్లింతో 3 రోజుల కంటే ఎక్కువగా అయిష్టంగా ఉండకూడదు. అల్లా సుబ్హానహు తఆలాతో దుఆ చేయుచున్నాను. అల్లా సుబ్హానహు తఆలా మన అందరి హృదయాలను కలుపునుగాక. అల్లా సుబ్హానహు తఆలా మన హృదయాలలో ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని పుట్టించుగాక. అమీన్ యా రబ్బల్ ఆలమీన్.